బడికి వెళ్ళారు. దుర్గాప్రసాద్ నుంచోమ్మా, ఇందులో నామవాచకం ఏం చెప్పనన్నా? నామవాచకం పేరు తెలిపే చెప్పలేవా? నామవాచకం పేరు ఏముంది అందులో? దుర్గాప్రసాద్. కాబట్టి దుర్గాప్రసాద్ ఏమవుతావు? నామవాచకం అవుతావు. ఏమవుతావు? ఎందుకని? పేరును తెలియచేస్తుంది కాబట్టి దుర్గాప్రసాద్ అనేది నామవాచకం అవుతుంది. ఇక రెండోది సర్వనామం. కూర్చో. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేటటువంటి పదాన్ని ఏమంటారు? సర్వనామము. నామవాచకానికి బదులుగా మనం ఏం వాడతాం? అవి, ఇవి, అతడు, ఇతడు, అది, ఇది, ఆమె, ఈమె ఇలాంటి పదాలు వాడతాం. ఏమంది నుంచో? లంబసింగి అందమైన ప్రదేశం. లంబసింగి అందమైన ప్రదేశం. అది చల్లగా ఉంది. అది చల్లగా ఉంది. ఇందులో నా సర్వనామం ఏం చెప్పు? లంబసింగి అందమైన ప్రదేశం. అది చల్లగా ఉంది. అందులో సర్వనామం ఏమనుకుంటున్నాం? లంబసింగికి బదులుగా ఏం వాడావు? అందమైన. అమ్మా నువ్వు చెప్పు. అది అనేది ఏమవుతుంది? ఇది సర్వనామం. ఎందుకని? లంబసింగి అనే పేరుకు బదులుగా మనం వాడుతూ ఉన్నాం కాబట్టి అది అనేది సర్వనామం. వినేటప్పుడు జాగ్రత్తగా వినాలండి. కూర్చో. నెక్స్ట్ మూడోది క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసేటటువంటి మాటని క్రియ అంటారు. ఆ ఉదయం లేచిన దగ్గర నుంచి అనేకమైన పనులు చేస్తూ ఉంటాం, అవునా? ఉదాహరణకి జాన్ ఉదయాన్నే నిద్ర లేచాడు. అందులో లేచాడు అనేది ఏమవుతుంది? క్రియ అవుతుంది. ఇంకా నువ్వులే మాధవి ఉదయాన్నే అన్నం తిన్నది. అందులో క్రియ చెప్పగలవా? మాధవి ఉదయాన్నే అన్నం తిన్నది. క్రియ ఎక్కడ ఉంటుంది? వాక్యం చివర ఉంటుంది. నువ్వు చేసిన పని ఏమిటి? అన్నం తిన్నం. కాబట్టి అన్నం తిన్నం అనేది ఏమవుతుంది? క్రియ అవుతుంది. ఏమవుతుంది? క్రియ. అంటే మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని ఏమంటారు? క్రియ అంటారు. అదే ఇందా కూర్చో. నువ్వు సొంతంగా ఒక వాక్యం చెప్పు క్రియతో. రాము బడికి వెళ్ళాడు. రాము బడికి వెళ్ళాడు. అందులో క్రియ చెప్పు. వెళ్ళాడు. ఎక్కడికి? బడికి వెళ్ళాడు. కాబట్టి రాము బడికి వెళ్ళాడు. బడికి వెళ్ళాడు. ఇందులో క్రియ ఏంటి? వెళ్ళాడు అనేది క్రియ అవుతుంది. ఇంకా విశేషణం. విశేషణం అంటే మనకు అందరికీ తెలుసు, మన మొహాల్లోనే విశేషణాలు బోర్డు ఉన్నాయి కదా. నేనే చెప్పాను ఉదాహరణగా, మనకి ఉదాహరణగా బోర్డు విశేషాలు నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటారు? విశేషణము అంటారు. నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది పొడవు, పొట్టి, చిన్న, పెద్ద, ఇలాంటి వాటిని ఏమంటారు? విశేషానికి మామిడి పండు తీయగా ఉంది. మామిడి పండు తీయగా ఉంది. ఇందులో నువ్వు చెప్పమ్మ విశేషం ఏంటో. మామిడి పండు తీయగా ఉంది. అందులో విశేషం తీయగా. వెరీ గుడ్. తీయగా అనేది విశేషణము. ఎందుకని? ఇక్కడ మామిడి పండు యొక్క గుణం ఏమిటి? తీయగా ఉండాలి. కాబట్టి అదేమవుతుంది? ఇంకా ఎవరైనా ఉదాహరణ చెప్పండి. చెప్పు.
విశేషం చింతపండు ఉంటుంది.